ప్రజాపతిని ఉన్నప్పుడు విరవీగేది లేదు, లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు. ప్రజలే, ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా 2004 ఉన్నప్పుడు కూడా రైల్వేకు మన జిల్లాలో కానీ గుంటకల్ దాంట్లో కూడా నిలదీసిన వాళ్ళమే అధికార పార్టీలో ఉండేవాళ్ళు, అంతేగాని మేమేం కాదు. అలాగే ఈరోజు కూడా అంతే, 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, 1 మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను. నా చేతనైంత డెవలప్ చేశాను, డెవలప్ చేశానని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు. ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉండేవారు కానీ ఏ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, పాత్రికా విలేకరులు కావచ్చు, సూచనలు బహిరంగ చేసినా ఇంకోటి చేసినా విమర్శించినా కూడా సద్విమర్శలుగా ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి, రాజకీయంగా చేశాడా లేకపోతే నిజంగా చేశాడా, నిజం చేసేటి ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకుండా ఎంతమంది దగ్గర చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పమని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళమి, ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళమి, అటు నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎప్పుడైనా కానీ అదే విషయాన్ని మనం నేను చెప్పాను. అందరికీ ఒక పేరు చెప్పలేదు, రాష్ట్రంలో ఉండే పరిస్థితులను చెప్పుకొని ఈడ మీవన్నీ కూడా సూపర్ సిక్స్ హామీలు అనేది కూడా అమలుపరచుకోకుండా ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంది. ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది ఎక్కువ మంది ఇసుక, మట్టి, మద్యము, బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాట వాస్తవం. నేను కట్టుబడి ఉన్నా ఒకరిని ఉద్దేశించి, వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు, అందరినీ చెప్పిన, నేనే కాదు చెప్పింది, పత్రికలన్నీ ఘోషించినాయి. ఈనాడు చెప్పింది జనతుళ్ళు మద్యం వ్యాపారం ఎట్లా ఇంటర్ఫేర్ అవుతుందని చెప్పి ఎలా చేసింది, జ్యోతి చెప్పింది, అన్ని పత్రికలు చెప్పినాయి, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు, అంతెందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మీటింగ్లో, పార్టీ మీటింగ్లో చెప్తాను, ఇవన్నీ జరుగుతా ఉంటాయి, సహించేది లేదు అని చెప్పినాడు. అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినాక ఏమన్నా జరుగుతుందేమో అని ముఖ్యమంత్రి అనుకుంటాడమని ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తామంది అంటే మేము చెప్పినామంతే. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. కానీ సభ్య సమాజం తలదించుకునేటట్లు వాయి వరుస లేకోకుండా మాకంటే కూడా వయసులో పెద్దవాడు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెద్దవాడు ఎట్ట మాట్లాడితే అంతే కూడా చెగ్గారు మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమని కామెంట్ చేశారు. అంతకంటే సిగ్గుచేట అనేది కూడా ఉందా అంటే ఆయనే కాదు, ఆయనే కాకుండా ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కడక వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరికే ఉన్నారు మీరేం చేయని చెప్పేసి ఒక మాఫియాను తయారు చేసుకొని ఒక అమాయకుల్ని ఏదో వాళ్ళ పార్టీలో ఉంటే ఉండొచ్చు, అమాయకుల్ని ఒక మాఫియా చేసుకొని దాడులు, మాటల దాడులు, ఏం మాట్లాడు వాళ్ళ మాఫియాతో. అప్పుడు ఏదో ఒత్తిడి, నేను 10 రోజుల కింద రైతాంగ సమస్యలు మాట్లాడితే చేతనైతే బాధ్యత ఉంది కాబట్టి ఎందుకు తెలుగుదేశంలో ఎందుకు కాలువ శ్రీనివాసులు గారే మాట్లాడినాడు వాళ్ళ మీటింగ్లో, రైతుల యొక్క సమస్యలు ఎవరు కొనేవాళ్ళు లేడు, గిట్టుబాటు ధర కాలేదు, కొనండి సెంటర్స్ ఓపెన్ చేసి అన్నాడు. అదే విషయం నేను చెప్తే చేయాలా కానీ బాధ్యత పెట్టుకుని చేయకోకుండా లడంగో లఫంగో ఏం మాట్లాడు. ఈయన మాట్లాడేదే కాదు వాళ్ళతో కూడా మాట్లాడించి పాపం వాళ్ళని తయారు చేసి అమాయకులు తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా వయస్సు ఈస్తం లేకుండా అందరి పైన ఒకరి పైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడనే పోతారు, ఇంకోరు మాట్లాడనే పోతారు, మంత్రులు మాట్లాడనే పోతారు, మరి ఎవరిని మాట్లాడేసి ఇదే వాళ్ళ సంస్కృతి అయింది అంటారు. ఎక్కడ నేర్చుకుంది ఏదో మేము మాకు భూములు ఉన్నాయి అవినీతి ఆరోపణలు చేస్తాను. నేను ఒకటి చెప్తాను, నేను కూడా ఎలక్షన్ నిలబడ్డాను 7 మార్లు ఎలక్షన్ నిలబ మా తండ్రి గారు అంతా కలిస్తే 12 మార్లు మా ఇంట్లో 55 సంవత్సరాల్లో 12 మార్లు 67 నుంచి మా తండ్రి గారు శాసనసభ్యుడే 78 వరకు మళ్ళీ 80 నుంచి శాసనమండలి సభ్యుడు 89 నుంచి 96 వరకు కూడా పార్లమెంటు సభ్యులు 2 మార్లు తర్వాత 96 నుంచి కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒకడు మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించేటప్పుడు కూడా నేను గెలిచిన వాళ్ళం. 96 నుంచి 4 మార్లు పార్లమెంటు సభ్యులుగా ఉన్నాను. నేనే
ఒక మారు వచ్చి శాసనసభ్యుడిగా ఉన్నాను. ఏమైనా ఉంటే మీరే కదా అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, మీరే ఉన్నారు. ఎంక్వైరీ చేయండి, నేను సహకరిస్తాను ఎంక్వైరీకి. నా పైన, నా కుటుంబం పైన మేము ఎప్పుడు భూములే మేము వచ్చి పెద్దగైనా కొనలే. 78లోనో 77లోనో మా తండ్రి గారు మా ఆయనకు వచ్చిన ఆస్తి, మా అమ్మకు వచ్చిన ఆస్తి, జూటులో ఆస్తులు అమ్మి ఆడ కొన్నాం, భూములు కొన్నాం. నాకెంత దేశం అంతా ఏమి, నాకేం భూములు లేవు, ఆడ చూసిన ఇంకోటి లేదు. ఆడ ఉండేది అన్నీ కొండాయి. మేము ముగ్గురం అన్నదమ్ములు ఈ పొద్దు కలిసి ఒకే ఇంట్లో, మా నాయన కట్టించిన ఇంట్లో 67 68లో కట్టించిన ఇంట్లో, అదే ఇంట్లో అక్కడే ఉన్నాం, అందరికీ తెలుసు. మీరు పిల్లప్పుడు, నేను పిల్లప్పుడు ఉండేప్పుడు కూడా ఆడే ఉన్నాం, అందరికీ తెలుసు. 56 ఏళ్ళలో 57 ఏళ్ళలో అయింది ఆ ఇంట్లోనే ఉండి, అదే ఇంట్లో అదే గుణాదే అదే పునాదే. ఆ ఇంట్లోనే 100ల రోజులు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా పండుకొని, రాత్రి కూడా పండుకొని పోయిన వాళ్ళు మేము. నేను కొత్త ఇల్లు ఏమి రాలే, ఆడ కొత్తగా భూములు రానుకుని రాలేదు. మళ్ళీ మేమేం కొనింది కూడా కాదు, మా నాయన కొనిండేది. ఏమైనా కొనింటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ నీళ్ళ కోసం ఎండిపోయేటప్పుడు, దాచా చెట్టు ఎండిపోయేటప్పుడు నీళ్ళ కోసం ఏడన్నా కొన్నామేమో అంతే. కొన్ని నీళ్లు తీసుకొచ్చినాం దూరం నుంచి తప్ప ఆడు ఉండేటివే ఎవరికేం లేదు. ఎంక్వైరీ చేసుకోండి. అంతెందుకు ఎంక్వైరీతో పాటు నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీ పైన మీ కుటుంబం పైన మీరే ఎంక్వైరీ చేసుకోండి. 85 నుంచి మీరు కూడా శాసనసభ్యులు ఉన్నారు కదా, మేము 67 నుంచి చేసుకోండి. మా నాయన 68 నుంచి 69 నుంచి కూడా ఉన్నాడు. వాళ్ళకేం భూములు ఉంటాయి, వీళ్ళకేమో అన్నీ కూడా చేసుకోండి. ఎవరికి అభ్యంతరం లేదు, కైనా ఉన్నారు, కింద ఉన్నారు, నిజాయితీ ఉన్నారు, సహకరిస్తాను. ధైర్యం ఉంటే మీరు కూడా చేసుకోండి. మీ ఆస్తులు బీస్తులు అంది. ఇంకోడు ఏమంది, ఇంటికి వచ్చి కొడతామంటారు తప్ప ఎవరు అన్నారు అసలు? మేము అంత సులభంగా ఉంటుందా? నేనే మిడిచిపెట్టి చాలా చెప్తాను, నేనే చెప్తాను కదా. 5 మార్లు ప్రజాప్రతినిధిగా అయినా నుంచి ఓడిపోయినాను. ఓడిపోయినప్పుడు ఈ ఊరు ఇడిచిపెట్టలే. గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోను హైదరాబాద్లోను మీ మాదిరి కూడా నేనేం లేను. నేను ఎప్పుడు ఊరు ఇడిచిపెట్టలే. ఓడిపోయినప్పుడు ఇంట్లో నేను అదే ఇంట్లో ఉన్నాను. నేను గన్మెన్ కూడా ఓడిపోతాను, గన్మెన్ కూడా తీసేస్తాను. నేను గన్మెన్ కూడా మళ్ళీ కావాలని కూడా అడగను. మళ్ళీ కారులో కూడా మీ మాదిరి 4 కార్లు 5 కార్లు పెట్టుకునే శక్తి కూడా లేదు ఈ బుద్ధుడికి కూడా. ఈ నిమాళ్ళు ప్రజాప్రతినిధికి అయినా కూడా 4, 5, 2, 2 కూడా పెట్టుకోలేము. ఒకనే పోతాను, నాటి ఇద్దరు పోతాం. నాకేం భేషజ్వాలాలు లేదు, ఏమీ లేదు, దాపరికం లేదు, ఏమీ లేదు. పీపుల్ ఆర్ గ్రేట్ అన్నట్టు ఓడించినా గెలిపించినా కూడా మాతో ఇప్పుడు మేము ఖర్చులు పెట్టుకొని పోగొట్టుకున్నాం. చాలా పార్టీ నెక్స్ట్ ఈజ్ పార్టీ పెట్టుకోండి అంతే. మీ మాదిరి అయ్యా మీరు ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే ఒకతూరు కాదు 2 తూర్లు మాట్లాడతాం. ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను, ఎందుకంటే అందరు కూడా ఉన్నారు. మాకే కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు చెల్లెలు భార్యలు భార్య తమ్ముళ్ళు అందరికీ ఉంటారు. మీ మాదిరి మేము మాట్లాడేది కాదు, మాకు అట్లా లేదు, నేర్పిలేదు. ఎవరు మాట్లాడరు, మేము చెప్తాను. ఎప్పుడు ఇడిచిపెట్టలేదు. 94లో ఈ రాష్ట్రంలో అధికారం కాలిపోతే మీ అందరు కూడా ఊరు ఇడిచిపెట్టిపోతే, కడక మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిలబడకపోతే, ఇనానమిస్కి వచ్చే వద్దు, బాగలేదు పరిస్థితులు, బాగలేదు దౌర్జన్యమైన తెలుగుదేశం వాళ్ళది అని చెప్పేసి మీరంతా ఊరు ఇడిచిపెట్టి బెంగళూరులో పోయి వ్యాపారాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటే, ఆ రోజు రఘువీరెడ్డి గారు కానీ నేను కానీ ఇంకా చాలామంది కానీ కమ్యూనిస్టు వాళ్ళు కానీ ఆ రోజు మీ యొక్క దురాఘాతాలు కమ్యూనిస్టు పార్టీలు పోరాడినా కూడా, అటువంటి దురాఘాతలే మళ్ళీ 94 నుంచి కూడా ప్రారంభమైనాయి. ప్రభుత్వం మారినా, పార్టీలు మారినా, వ్యక్తులు మారినా అవే అవుతున్నాయని చెప్పేసి వారుతో కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే కాకుండా మీ రాజకీయాన్ని కూడా మేము కాపాడినామయ్యా. నువ్వు మళ్ళీ 2004లోనే మళ్ళీ మీరు వచ్చి గెలిచిండే గెలిచాడు, వచ్చి 2004లోనే ఆ తర్వాత మళ్ళీ కూడా 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది చేసింది. ఓడిపోయినప్పుడు పరిగెత్తుకుని పోయి బెంగళూరు హైదరాబాద్, ఎందుకు మాకు లేవడ బెంగళూరు హైదరాబాద్లో ఎక్కడ ఇండ్లు పోయి పండుకొని కూడా లేవు. ఇదే ఉండేది, ఇదే ఉండాలి. ఆ తెలుగుదేశం మీరేమి లేరు ఏడు జిల్లాలో, ఏదో మాట్లాడుతున్నారు అంత కానీ. ఎవరో తిన్నారు ఆ పొద్దు మేము తప్పు చేసింటే గట్టిగా మాట్లాడిండాల్సింది వాయిస్ ఈ ఇచ్చిండాల్సింది. ఎందుకంత భయపడిపోవాలా? ఇచ్చినారు కదా మీ పార్టీ వాళ్ళందరూ, మిగతా వాళ్ళంతా ఇచ్చి మీరు కాపాడుకున్నారు కదా.